ఐపీఎల్ 2023 సీజన్లోను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంకి నిరాశ ఎదురైంది. క్యాప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, మాజీ క్యాప్టెన్ విరాట్ కోహ్లీ అసాధారణ బ్యాటింగ్తో చెలరేగిన ఆ జట్టు ప్లేఆఫ్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. గుజరాత్ టైటన్స్తో జరిగిన డూఆర్డే మ్యాచ్లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దాంతో ముంబై ఇండియన్స్ టోర్నీలో ముందడుగు వేయగా ఆర్సీబీ నిష్క్రమించింది. మరోసారి మిడిల్ ఆర్డర్ వైఫల్యం ఆర్సీబీ కొంభముంచింది. విరాట్ కోహ్లీ ఒక్కడే సెంచరీతో పోరాడిన శుభమన్ గిల్ అసాధారణ బ్యాటింగ్తో శతకొట్టడంతో గుజరాత్ టైటన్స్ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సీజన్లో ఆర్సీబీ పూర్తిగా విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, మహమ్మద్ సిరాజ్లపైనే ఆధారపడింది. బ్యాటింగ్ భారాన్ని మొత్తం కేజీఎఫ్ మోయగా బౌలింగ్ సిరాజ్ ఒక్కడే పర్వాలేదనిపించాడు. దాంతో సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్లను కూడా ఆర్సీబీ కోల్పోయింది. ముఖ్యంగా గత సీజన్లో ఫినిషర్ పాత్ర పోషించిన దినేష్ కార్తిక్ దారుణంగా విఫలమయ్యాడు. 13 మ్యాచ్ల్లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేదు. 11.67 యావరేజ్తో 140 పరుగులు మాత్రమే చేశాడు. 3 ఇన్నింగ్స్లో డక్అవుట్ అయ్యాడు. ఆర్సీబీ యువ ఆటగాళ్లలో అనుజరావత్ మినహా మరొకరు రాణించలేదు. షాబాజ్ అహ్మద్, సుయాన్స్ ప్రభుదేశాయ్, మహిపాల్ అమ్రార్ దారుణంగా విఫలమయ్యారు. వనిండు హసరంగ కూడా జట్టుకు భారంగా మారారు. రజాత్ పతిధర్, రేస్టాప్లే, డేవిడ్ విల్లే వంటి స్టార్ ఆటగాళ్లు గాయాలతో దూరం అవడం ఆర్సీబీని దెబ్బతీసింది. హర్షల్ పటేల్ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఈ సీజన్ వైఫల్యం నేపథ్యంలో వచ్చే ఏడాది ఆర్సీబీ మార్పులు చేసే అవకాశం ఉంది. దినేష్ కార్తిక్, షాబాజ్ అహ్మద్, సుయాన్స్ ప్రభుదేశాయ్, వనిండు హసరంగ, ఆకాష్ దీప్ వంటి వాళ్ళని వేలంలోకి వదిలేసే అవకాశం ఉంది. అయితే వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ వేలానికి ముందు ఈ ఆటగాళ్ల పెర్ఫార్మెన్స్ని బట్టి ఆర్సీబీ తుది నిర్ణయం తీసుకోనుంది. మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్ విభాగాన్ని ఆ జట్టు పటిష్టం చేసుకోవాల్సి ఉంది. మరి ఆర్సీబీ నెక్స్ట్ సీజన్లోనే కంబ్యాక్ ఇస్తుందా లేదా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.